Hello friends and welcome to our channel. This is Arush Rajinkanth. Sajam final episode ki meeku swagatham. Jarina episode lo Wizard Sajam oka worthy champion kosam vetukutunnadu. Alage Dr. Sivana tana family ni kapadukunenduku Sajam powers kosam vetikadu. Dr. Sivana ki Sajam powers aithe dorakaledu. Kani Dr. Sivana ki magical powers dorkayi. Alage Billy Batson ni oka couple adopt chesukunnaru. ఈ సిరీస్ ఎండింగ్ లో విజర్డ్ సజామ్ బిల్లీ బ్యాట్సన్ ని తన ఛాంపియన్ గా చూస్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా ప్రధానమైన ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. రాక్ ఆఫ్ ఎటర్నిటీలో ఓల్డ్ విజార్డ్ బిల్లీ బ్యాట్సన్ కి తన పవర్స్ ని ఇచ్చాడు. ఒక మ్యాజికల్ వర్డ్ వల్ల బిల్లీ దగ్గరికి 6 గ్రీక్ గాడ్ పవర్స్ వచ్చాయి. అలాగే బిల్లీ బ్యాట్సన్ తన పవర్స్ ని టెస్ట్ చేస్తున్నాడు. అది చూసిన విజార్డ్ అంటున్నాడు, నీ పవర్స్ ని మంచి కోసమే ఉపయోగించు. అలాగే విజార్డ్ సజామ్ బిల్లీ బ్యాట్సన్ కి బ్లాక్ ఆడమ్ గురించి వివరిస్తున్నాడు. బ్లాక్ ఆడమ్ నేను చంపి ఈ మ్యాజికల్ వరల్డ్ ని రూల్ చేయాలని అనుకుంటున్నాడు. అది విన్న బిల్లీ బ్యాట్సన్ అంటున్నాడు, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? దీనికి విజర్డ్ సజామ్ అంటున్నాడు, ఏది ఏమైనా నువ్వు ఒక చిన్న పిల్లాడివి. నీ దగ్గర నార్మల్ పవర్స్తో పాటు మ్యాజికల్ పవర్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి నుండి నువ్వు మ్యాజికల్ థ్రెట్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వే నా రియల్ ఛాంపియన్. ఆ తర్వాత ఓల్డ్ విజర్డ్ కింద పడిపోయాడు. కానీ అంతలో మ్యాజికల్ లైట్నింగ్ వచ్చి బిల్లీ బ్యాట్సన్ ని మరో ప్లేస్ కి టెలిపోర్ట్ చేసింది. ఆ తర్వాత బిల్లీ బ్యాట్సన్ ఫ్రెడ్డీ ముందు ప్రత్యక్షమయ్యాడు. సజామ్ ని చూడగానే ఫ్రెడ్డీ పరిగెడుతున్నాడు. కానీ సజామ్ తనే బిల్లీ బ్యాట్సన్ అని ఫ్రెడ్డీకి వివరించాడు. ఆ తర్వాత ఫ్రెడ్డీ అండ్ సజామ్ ఆ స్కూల్ పిల్లల కార్ ని డిస్ట్రాయ్ చేశారు. ఆ తర్వాత సజామ్ ఫ్రెడ్డీని తీసుకుని వెళ్తున్నాడు. కానీ సజామ్ ఒక ఓవర్ పవర్ సూపర్ హీరో కాబట్టి తన చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్ లైట్స్ మరియు బల్బ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అంతలో ఒక దొంగ ఒక లేడీని బెదిరిస్తున్నాడు. అది చూసిన బిల్లీ బ్యాట్సన్ ఆ దొంగకి తగిన శాస్తి చేశాడు. ఆ తర్వాత ఆ లేడీ సజామ్కి థ్యాంక్స్ చెప్పింది. కానీ సజామ్ ఆ లేడీని డబ్బులు అడిగాడు. ఆ తర్వాత ఆ లేడీ సజామ్కి 20 bucks ఇచ్చింది. ఈ 20 bucks చూసిన బిల్లీ బ్యాట్సన్ ఇలాగే మంచి పనులు చేసి ధనవంతుడవ్వాలని అనుకుంటున్నాడు. మరోవైపు న్యూయార్క్లో బ్లాక్ ఆడమ్ అండ్ డాక్టర్ సివానా రియల్ ఛాంపియన్ కోసం వెతుకుతున్నారు. డాక్టర్ సివానా బ్లాక్ ఆడమ్తో అంటున్నాడు, దీన్నే సిటీ అంటారు, బహుశా నువ్వు చూసి ఉండవు. దీనికి బ్లాక్ ఆడమ్ అంటున్నాడు, నాకు సిటీ అంటే తెలుసు. నన్ను విజర్డ్ సజామ్ బంధించగలిగాడే గాని నన్ను చంపలేకపోయాడు. ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు విడిపించావు? అది విన్న డాక్టర్ సివానా అంటున్నాడు, నా ఫ్యామిలీని కాపాడుకోవాలంటే మ్యాజిక్ కావాలి. ఆ మ్యాజిక్ ఈ ప్రపంచానికి నువ్వు మాత్రమే తీసుకువస్తావు. దీనికి బ్లాక్ ఆడమ్ అంటున్నాడు, విజర్డ్ సజామ్ రియల్ మ్యాజిక్ ని రాక్ ఆఫ్ ఎటర్నిటీలో దాచిపెట్టాడు. ఆ తర్వాత బ్లాక్ ఆడమ్ డాక్టర్ సివానాని తీసుకొని కిందికి వచ్చాడు. కానీ అక్కడ ప్రజలందరూ స్ట్రైక్ చేస్తున్నారు. అది చూసిన బ్లాక్ ఆడమ్ డాక్టర్ సివానాని అడుగుతున్నాడు, వీళ్ళందరూ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? దీనికి డాక్టర్ సివానా అంటున్నాడు, వీళ్ళ కంపెనీ యజమాని వీళ్ళందరినీ మోసం చేశాడు. అది విన్న బ్లాక్ ఆడమ్ ఆ యజమాని ఎక్కడుంటాడని డాక్టర్ సివానాని అడుగుతున్నాడు. దీనికి డాక్టర్ సివానా అంటున్నాడు, బహుశా ఆ బిల్డింగ్లో ఉండవచ్చు. ఆ తర్వాత బ్లాక్ ఆడమ్ ఆ బిల్డింగ్లోకి వెళ్ళి ఆ యజమానిని అందరి ముందు చంపేశాడు. అది చూసిన ప్రజలందరూ బ్లాక్ ఆడమ్ని చూసి పారిపోతున్నారు. ఇది చూసిన బ్లాక్ ఆడమ్ డాక్టర్ సివానాని అడుగుతున్నాడు, వీళ్ళెందుకని పరిగెడుతున్నారు? దీనికి డాక్టర్ సివానా అంటున్నాడు, లోకం నువ్వు అనుకున్న దానికంటే చాలా మారింది. ఆ తర్వాత బ్లాక్ ఆడమ్ తన పవర్స్తో రాక్ ఆఫ్ ఎటర్నిటీ డోర్స్ని ఓపెన్ చేశాడు. కానీ బ్లాక్ ఆడమ్ రాక్ ఆఫ్ ఎటర్నిటీలోకి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక షీల్డ్ రాక్ ఆఫ్ ఎటర్నిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. విజర్డ్ సజామ్ ఎవరినైతే తన ఛాంపియన్గా చూస్ చేసుకున్నాడో ఆ ఛాంపియన్ మాత్రమే ఇందులోకి వెళ్ళగలుగుతాడు. మరోవైపు ఫ్రెడ్డీ అండ్ సజామ్ షాపింగ్ చేస్తున్నారు. అలాగే బ్లాక్ ఆడమ్ సజామ్ని ఓడించడానికి 7 Sense టీమ్ని ఫామ్ చేస్తున్నాడు. మరోవైపు బిల్లీ బ్యాట్సన్ అండ్ ఫ్రెడ్డీ బియర్ కొనుక్కోవడానికి కోసం ఒక ఏటీఎంని రాబరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ బిల్లీకి మరియు ఫ్రెడ్డీకి ఏటీఎంని ఎలా దొంగలించాలో తెలియదు. బిల్లీ బ్యాట్సన్ ఆ ఏటీఎం ముందు విచిత్రమైన స్పెల్స్ని చదువుతున్నాడు. కానీ అంతలో ఏటీఎం మిషిన్ ఓపెన్ అయ్యింది. కానీ ఓపెన్ చేసింది మాత్రం బిల్లీ కాదు,
ఆ ఏటీఎంకి దగ్గరలో ఉన్న బ్యాంకులో కొంతమంది దొంగలు చొరబడ్డారు. అది చూసిన సజామ్ ఆ దొంగలని చితకబాదాడు. ఈ ఫైటింగ్లో సజామ్ న్యూ సూట్ పాడయ్యింది. ఆ తర్వాత ఫ్రెడ్డీ అండ్ బిల్లీ బ్యాట్సన్ ఒక బార్లోకి వెళ్లారు. కానీ ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఆ బార్ ఓనర్ని గన్తో బెదిరిస్తున్నాడు. అది చూసిన బిల్లీ బ్యాట్సన్ ఆ వ్యక్తిని ఒకే పంచుతో నెలకొరిగించాడు. ఆ తర్వాత బిల్లీ ఫ్రెడ్డీని తీసుకొని తనకింకా ఎలాంటి పవర్స్ ఉన్నాయో టెస్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఫ్రెడ్డీ సజామ్ని మళ్ళీ బిల్లీ బ్యాట్సన్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వమని అంటున్నాడు. కానీ సజామ్కి తను మళ్ళీ బిల్లీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఇష్టం లేదు. ఆ తర్వాత బిల్లీ బ్యాట్సన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత సజామ్ ఫ్రెడ్డీని వెతకడానికి వెళ్తున్నాడు. కానీ అంతలో బ్లాక్ అవడం సజామ్ పైన అటాక్ చేశాడు. మరోవైపు డాక్టర్ శివానా సెవెన్ సిన్స్తో కలిసి ఒక హోస్ట్ కోసం వెతుకుతున్నారు. అలాగే బ్లాక్ అవడం సజామ్ పైన నాన్ స్టాప్గా అటాక్ చేస్తున్నాడు. దీనికి సమాధానంగా సజామ్ కూడా బ్లాక్ అవడం పైన అటాక్ చేస్తున్నాడు. కానీ బ్లాక్ అవడం బిల్లీ పంచ్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత సజామ్ బిల్లీ బ్యాట్సన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడి నుండి పరిగెడుతున్నాడు. సజామ్ పైన ఉన్న కోపంతో బ్లాక్ అవడం సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మరోవైపు ఫ్రెడ్డీ సజామ్ని టీవీలో చూస్తున్నాడు. ఫ్రెడ్డీ తన కజిన్స్ అందరికీ బిల్లీ బ్యాట్సనే సజామ్ అని వివరించాడు. ఆ తర్వాత ఫ్రెడ్డీ తన కజిన్స్ని తీసుకొని జూ వద్దకి వచ్చాడు. ఆ తర్వాత బిల్లీ బ్యాట్సన్ సజామ్ పవర్స్ని రిటర్న్ చేయడానికి తన కజిన్స్తో రాక్ ఆఫ్ ఎటర్నిటీలోకి వెళ్తున్నాడు. అలాగే బిల్లీ బ్యాట్సన్ తన కజిన్స్ని తీసుకొని ఆ ట్రైన్లోకి వెళ్ళాడు. కానీ బిల్లీ బ్యాట్సన్ ఈసారి రాక్ ఆఫ్ ఎటర్నిటీలోకి వెళ్ళలేదు. అంతలో బిల్లీ దగ్గర ఉన్న ఐప్యాడ్లో ఫ్రాన్సెస్కా కనిపిస్తుంది. ఫ్రాన్సెస్కా బ్లాక్ అడమ్ ఎవరనేది బిల్లీకి వివరిస్తుంది. మరోవైపు బ్లాక్ అడమ్ సెవెన్ సీన్స్తో కలిసి సిటీలో అల్లర్లు చేస్తున్నాడు. ఆ తర్వాత ఫ్రాన్సెస్కా బ్లాక్ అడమ్ స్టోరీని బిల్లీ బ్యాట్సన్కి వివరిస్తుంది. హుందక్లో ఒక బాలుణ్ణి తన తల్లిదండ్రుల నుండి వేరు చేశారు. అలాగే ఆ బాలుడు చాలా రోజులుగా ఒక మైన్స్లో పనిచేశాడు. అమన్నైతే తన అంకల్ కాపాడాడు. కానీ అమన్ని కాపాడే సమయంలో తన అంకల్ చాలా గాయపడ్డాడు. అమన్ని తన మామయ్య అక్కడ నుండి వెళ్ళమని అంటున్నాడు. కానీ అమన్ తన అంకల్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. అంతలో అమన్ రాక్ ఆఫ్ ఎటర్నిటీలోకి టెలిపోర్ట్ అయ్యాడు. అది విన్న బిల్లీ బ్యాట్సన్ అక్కడి నుండి పరిగెడుతున్నాడు. కానీ ఫ్రాన్సెస్కా మిర్రర్ నుండి బిల్లీని పిలుస్తుంది. ఎందుకంటే ఫ్రాన్సెస్కా పూర్తి కథ చెప్పలేదు. బిల్లీ బ్యాట్సన్ బ్లాక్ అడమ్తో మాట్లాడి సమస్యని పరిష్కరిద్దామని అనుకున్నాడు. బిల్లీ బ్యాట్సన్ బ్లాక్ అడమ్తో తనే సజామని చెప్పాడు. కానీ బ్లాక్ అడమ్ మ్యాజిక్ వర్డ్ని చెప్పకుండా బిల్లీని పట్టుకున్నాడు. అంతలో బిల్లీ బ్యాట్సన్ బ్లాక్ అడమ్ కళ్ళల్లో తను ఎలాంటి వాడో తెలుసుకుంటున్నాడు. అమన్ రాక్ ఆఫ్ ఎటర్నిటీలో తన అంకల్ని కాపాడమని ఓల్ విజార్డ్ని అడుగుతున్నాడు. అది విన్న ఓల్ విజార్డ్ తన పవర్స్ని ఈ ఇద్దరికి ఇచ్చాడు. ఆ తర్వాత అమన్ వాళ్ళ అంకల్ ఐప్యాక్ మెంబర్స్ పైన రివెంజ్ తీసుకుందామని తన అల్లుడికి వివరించాడు. కానీ అమన్ దీనికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ ఇద్దరు సజామ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్నారు. కానీ అంతలో ఆ అంకల్ అమన్ని చంపేశాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, ఈ వ్యక్తి పేరు యాడమ్. ఇప్పుడు ఇతనే మనం బ్లాక్ యాడమ్ అని పిలుస్తున్నాం. ఇది చూసిన బిల్లీ షాక్ అయ్యాడు. అంతలో యూజిన్ ట్రక్తో బ్లాక్ యాడమ్ని ఢీకొన్నాడు. అదే సమయంలో బిల్లీ బ్యాట్సన్ బ్లాక్ యాడమ్ చేతి నుండి కింద పడిపోయాడు. ఆ తర్వాత బిల్లీ బ్యాట్సన్ సజామ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మరోవైపు బ్లాక్ యాడమ్ సజామ్ పవర్స్ని తనకు ఇవ్వమని అంటున్నాడు. అలాగే సెవెన్ సీన్స్కి ఒక హోస్ట్ దొరికాడు. సెవెన్ సీన్స్ ఆ హోస్టులోకి ప్రవేశించి సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. మరోవైపు బిల్లీ బ్యాట్సన్ తన కజిన్స్ కోసం తన పవర్స్ని త్యాగం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఫ్రాన్సెస్కా తన పవర్స్ని ఇవ్వద్దని బిల్లీతో అంటుంది. ఆ తర్వాత సజామ్ తన పవర్స్ని బ్లాక్ యాడమ్కి ఇస్తున్నాడు. కానీ సజామ్ పవర్స్ని బ్లాక్ యాడమ్ ఫీల్ అవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు మనం సజామ్ ఫ్యామిలీని చూస్తున్నాం. బిల్లీ బ్యాట్సన్ తన పవర్స్ని తన కజిన్స్కి షేర్ చేశాడు. ఆ తర్వాత సజామ్ ఫ్యామిలీ బ్లాక్ యాడమ్ పైన విరుచుకుపడింది. మరోవైపు సెవెన్ సీన్స్ సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సజామ్ ఫ్యామిలీ సెవెన్ సీన్స్ని అడ్డుకోవడానికి వెళ్తున్నారు. అంతలో మేరీ తన ఫుల్ పవర్తో సెవెన్ సీన్స్ పైన అటాక్ చేసింది. మరోవైపు బిల్లీకి మరియు బ్లాక్ యాడమ్కి మధ్య బ్యాటల్ జరుగుతుంది. ఈ బ్యాటల్ జరుగుతుండగా టైగర్ ప్రిజన్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. వెంటనే ఆ టైగర్ వచ్చి బ్లాక్ యాడమ్ పైన అటాక్ చేస్తుంది. కానీ బ్లాక్ యాడమ్ ఆ టైగర్ని తన పంచ్తో దూరంగా పడేశాడు. అది చూసిన బిల్లీ బ్యాట్సన్ తన పవర్స్ని ఆ టైగర్కి కూడా షేర్ చేశాడు.
ఆ తర్వాత ఈ టైగర్ కూడా సజామ్ ఫ్యామిలీలో చేరింది. అలాగే ఈ టైగర్ బ్లాక్ అడమ్ పైన విరుచుకుపడుతుంది. మరోవైపు బిల్లీ బ్యాట్సన్ తన పవర్స్ని షేర్ చేయడం వల్ల చాలా వీక్ అయ్యాడు. ఆ తర్వాత సజామ్ బిల్లీ బ్యాట్సన్గా ట్రాన్స్ఫామ్ అయ్యాడు. ఆ తర్వాత బిల్లీ బ్యాట్సన్ బ్లాక్ అడమ్తో అంటున్నాడు, నువ్వు హీరో కాదు, నువ్వు ఒక హంతకుడి మాత్రమే. ఇది విన్న బ్లాక్ అడమ్ తను కూడా నార్మల్ ఫామ్లోకి వచ్చాడు. బ్లాక్ అడమ్ నార్మల్ ఫామ్లోకి వచ్చాక తనకి అమన్ గుర్తుకు వస్తున్నాడు. బిల్లీ బ్యాట్సన్ని చూసిన యాడమ్ తనని చంపడానికి వెళ్తున్నాడు. కానీ అంతలో బిల్లీ బ్యాట్సన్ సజామ్గా ట్రాన్స్ఫామ్ అయ్యాడు. సజామ్ పవర్ తట్టుకోలేక బ్లాక్ అడమ్ డిజింటిగ్రేట్ అయ్యాడు. బ్లాక్ అడమ్ చనిపోవడంతో సెవెన్ సీన్స్ అక్కడి నుండి పరిగెడుతున్నారు. అలాగే మరుసటి రోజు బిల్లీ బ్యాట్సన్ తన ఫ్యామిలీతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అలాగే డాక్టర్ శివానా రాక్ ఆఫ్ ఎటర్నిటీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. కానీ రాక్ ఆఫ్ ఎటర్నిటీ నుండి ఒక వాయిస్ డాక్టర్ శివానాకి వినిపిస్తుంది. ఆ వ్యక్తి డాక్టర్ శివానాతో అంటున్నాడు, మ్యాజిక్ నీ బాడీని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది, కానీ నీ బ్రెయిన్ ఎప్పటిలాగే పనిచేస్తుంది. ఆ వాయిస్ విన్న శివానా నువ్వు ఎవరని ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. దీనికి ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రజలు నన్ను మిస్టర్ మైన్ అని పిలుస్తారు. ఇక్కడితో ఈ కామిక్ సిరీస్ ఎండ్ అవుతుంది. వెల్ గాయస్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నేను మళ్ళీ డీసీ ఫ్యాన్స్ కోసం మరో సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఆ సిరీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.